ఒక సంఖ్య యొక్క భాజకాలు మరియు గుణాకారాలు ఒక గుంపులోని ఎనిమిది మంది విద్యార్థులను పరిగణిస్తాం వారిలో నలుగురు బాలురు మరియు నలుగురు బాలికలు ఉన్నారు మనం వారిని ఒక గుంపు చేయాలి దానికి మన వద్ద వివిధ రకాల మార్గాలు ఉన్నాయి ఒక గుంపు అంటే మొత్తం విద్యార్థులు అనగా ఇంటూ ఎనిమిది అనగా ఎనిమిది మందితో సమానము దాంట్లో నలుగురు విద్యార్థులుండే రెండు గుంపులు అంటే అందరు బాలికలు కలిసి ఉండే విధంగా మరియు అందరు బాలురు కలిసి ఉండే విధంగా విద్యార్థుల మొత్తం సంఖ్య రెండు ఇంటూ నాలుగు అనగా ఎనిమిది మందితో సమానం ఇద్దరు విద్యార్థులుండే విధంగా మొత్తంగా నాలుగు గుంపులు అంటే ఒక్కొక్క గుంపులో ఒక బాలుడు మరియు ఒక బాలిక విద్యార్థుల మొత్తం సంఖ్య నాలుగు ఇంటూ రెండు అనగా ఎనిమిదితో సమానం పైన తెలుపబడిన విధంగా ఎనిమిదిని రెండు సంఖ్యల సమ్మిశ్రమంగా వివిధ రకాలుగా రాయటం చూడవచ్చు ఉదాహరణకు ఎనిమిది అనగా ఒకటి ఇంటూ ఎనిమిది ఎనిమిది అనగా రెండు ఇంటూ నాలుగు ఎనిమిది అనగా నాలుగు ఇంటూ రెండు ఎనిమిదికి ఒకటి రెండు నాలుగు మరియు ఎనిమిది భాగించే సంఖ్యలను స్పష్టంగా మనకు తెలుసు అందువల్ల ఒకటి రెండు నాలుగు మరియు ఎనిమిది సంఖ్యలు ఎనిమిదికి భాజకాలు ఒక సంఖ్య యొక్క భాజకం పూర్తిగా ఆ సంఖ్య యొక్క భాగాహార సంఖ్య అవుతుంది మనమిప్పుడు ఒక స్టేట్మెంట్ను పరిగణిస్తాం రెండును మూడు చేత గుణించబడితే ఆరు అవుతుంది ఇక్కడ రెండు మరియు మూడు అంకెలు ఆరుకు భాజకాలు అవుతాయి లేదా ఆరుకు రెండు మరియు మూడు గుణింతాలుగా మనం చెప్పవచ్చు అంతేకాకుండా ఇది ఈ విధంలో ఇంటూ ఆరు అనగా ఆరుకు సమానం అవుతుంది అందువల్ల ఇది ఆరు ఒకటి గుణాంకాలుగా అదే అవుతుంది అదేవిధంగా రెండు ఇంటూ ఐదు అనగా పదికి సమానము అందువల్ల పదిని మనం రెండు మరియు ఐదుల గుణాంకాలుగా చెప్పవచ్చు ఈ విధంగా ఒక నిర్దిష్టమైన సంఖ్య దాని యొక్క అన్ని భాజకాల గుణింతాలుగా మనం చెప్పవచ్చు ఒక సంఖ్య యొక్క గుణింతాలను కనుగొనటానికి మనం వాటి పట్టికను చూడాలి ఉదాహరణకు ఐదు యొక్క గుణకములను కనుగొనటానికి మనం ఐదు పట్టికను రాయాలి ఐదు పది పదహైదు ఇరవై మొదలైన అన్ని సంఖ్యలు ఐదుకు గుణకాలు అవుతాయి